చిలక ఉన్నోలకు ఆలకున్న బంధు మాట నిర్దోలకు పేదవాళ్ళకు బంధు లేదు మేము చిలక లేవు మాకు ఇల్లు కూడా గతి లేదు మాకు ఇంతవరకు మేము డబుల్ బెడ్ రూమ్ పెట్టుకొని కూడా ఇప్పటికి 8-9 సంవత్సరాలు అవుతుంది మాకు ఇంతవరకు డబుల్ బెడ్ రూమ్ లేదు ప్లస్ బీసీ లోన్ ఇంతకుముందు కార్పొరేషన్ బీసీ లోన్ ఇస్తా అని చెప్పి అలా అటల్ ప్లాప్ చేసిండు నిన్న మన్న కూడా బీసీ లోన్ పెట్టి స్కీమ్ పెట్టి అలా కూడా అటల్ ప్లాప్ చేసిండు బీసీ లోన్ పెట్టుకున్న వాళ్ళకు ఊరికొకరికి బీసీ ఒక లోన్ వస్తే మళ్ళీ తోడు నా బంధు బీసీ లోన్ లేకుండా పోవాలి మేము కుమ్మరోలం సాగలం మంగళం ఒక కులానికి ఒక్కరికే వచ్చింది ఒక కులం ఒక్కరికే ఒక ఊరికి ఒక్కరికే మరి ఇంతమంది ఆశ పెట్టి కేసీఆర్ గారు మరి ఎంతమంది నిధులకి ఇట్లా అన్యాయం చేస్తారు చెప్పండి మీరే చెప్పండి ఆయన 8-9 సంవత్సరాల పరిపాలనల ఎవరికి చేసి ఒక రైతు బంధు అని చెప్పి ఆ రైతులు ఉన్న వాళ్ళే బాగుపడుతుంది తప్ప లేని మనం ఎక్కడ ఉంటారు ఇప్పుడు మాకు చిలక లేదు ఇల్లు లేదు మరి మీ డబుల్ బెడ్రూమ్ పెట్టుకుని ఇల్లు రాలేదు ఒక చిలక కూడా లేదు మాకు మరి మేము ఆటను అనుకుని బతోళ్ళం మేము ఇంతవరకు ఏది గతి లేదు మరి కేసీఆర్ గారు చూడాలగా నాన్న మరి ఆయన ఇంతవరకు చేసిన 8-9 సంవత్సరాల పరిపాలనల ఆయన ఎవరికి ఏం మేలు చేసినండి ఒకరు కూడా మేలు చేసిన గతంలో ఏమన్నాడు మేము గవర్నమెంట్ పాస్ అయినా కేజీ నుంచి ఫీజు దాకా ఉచిత చదువు అని చెప్పిండు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పిండు ఇంతవరకు నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి అని చెప్పిండు ఒక్క ఉద్యోగం లేదు 8-9 చదువు ఒక కథ లేదు ఇతర పోస్ట్ డిప్లామెంటు ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్ డిపార్ట్మెంటు ఇవి తప్ప వేరే వాళ్ళకు ఆయా పోస్టు అంగన్వాడీ టీచర్లు వేరే ఇతరులకు అటెండర్ పోస్ట్ ఏమన్నా పడ్డా ఏవి లేవన్నా కేసీఆర్ ప్రభుత్వంలో ఏ పని కూడా కాలేదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కూడా ఆయా చెప్పిన 2 నెలలకు 3 నెలలకు పని అయ్యేది ఒక ఇంద్రమ ఇల్లు ఉండయి ఒక ఊరికి 30 ఇల్లు 40 ఇల్లు ఇచ్చి ఎంపడి బేస్మెంట్ బిల్ కట్టించేది కానీ 9-10 సంవత్సరాల దాకా ఇంతవరకు ఇల్లు కట్టినా కూడా దేరుకొండలా ఇక్కడ ఫిజికల్ దేరుకొండలా అక్కడ సైడ్కి ఇల్లు కట్టి 9 సంవత్సరాలు అవుతున్నాయి ఇంతవరకు ఓపెనింగ్ లేదు మన ఎప్పుడో పట్టాలి నీళ్ళే వాళ్ళ గతి లేదు చెప్పినా కదా ఉన్నోళ్ళకే ఇల్లు వాళ్ళ పార్టీ ఉన్నోళ్ళకే ఇల్లు ఇతర పార్టీ వాళ్ళకి ఇల్లు లేవు ఏం లేవు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం చాలా వరకు అన్యంగా చూంది కాబట్టి మార్పు ఖచ్చితంగా కోరుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన మాటలు గ్యారెంటీ చేశారు ఇంకా ఇప్పుడేమో మనకు తెలియదు ఆ ప్రభుత్వంలో చేశారు వాస్తవానికి కానీ ఇప్పుడు ఈ ఉన్న ఈ కేసీఆర్ ప్రభుత్వంలో మాత్రం ఒక రైతు బంధు ఒక పింఛన్ తప్ప పింఛన్ ఇచ్చి కూడా వాళ్ళ మీద ఎంతో చేతి పెడుతుంది రైతు బంధు ఇచ్చి కూడా పెడుతుంది రైతు వాళ్ళకే ఇస్తారు బంధు మరి రైతు భూమి లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా దళితులు 3 ఎకరాలు భూమి ఇస్తారు అది లేదు ఇది లేదు మాట ఉన్న నిధులు కూడా మాకు ఇల్లు లేవు గది ఏది లేదు కాబట్టి దయచేసి మాకు ఏది అప్పుడు తూతు మంత్రం అని వచ్చిపోయినరు ఎలక్షన్ అప్పుడు మళ్ళా వచ్చిన నాదుడు లేడు రోడ్లు చేస్తాం గోర్లు ఇస్తాం బర్రెలు ఇస్తాం లోన్లు ఇస్తాం అన్నారు లోన్లు లేదు గోర్లు లేదు అంత తుంగల తొక్కి పట్టిరు ఎప్పుడో మళ్ళా 5 ఏళ్లకు ఒకసారి అనుకొని ఇప్పటిదాకా వాళ్ళ జాడ లేదు పత్త లేదు వర్షం అట్టే పోయింది వాళ్ళటే పోయిరు వాళ్ళు లేదు వర్షం లేదు కరువు వచ్చి నెత్తిలో పడ్డది కాపరయం నిలేసినట్టు లేదు వర్షపోయే కాలం ఉంది అట్లా ఉంది పరిస్థితి ఏం చేస్తారు సర్కారు సాయం ఏం చేస్తలేరు బొత్తుల పని ఏడవైతుడు ఏమి ఇస్తారు సర్కారు ఏమి ఇస్తారు రైతు బంధు ఇస్తారు మళ్ళీ లోపలే పోతుంది ఏమి ఇస్తారు లేకపోతే వడ్డీకి కడుతుండు లేకపోతే అవును మరి ఏం ఇస్తుండు ఇస్తుండ అని ఓటు వేపిస్తారు ఓటు వేయకుండా ముందల మన మనిషి అంటారు ఓటు అయిన తర్వాత నీవెవరు రా అని కొడుతుడు ముందు.